हाय फ्रेंड्स नमस्ते अंडी वेलकम टू माय चैनल लक्ष्मकास। ई रोजु मसाला मुरीलु एला चेसुकोवालो नेनु मीकु चूपिस्तानंडी। इदि स्नैक रेसिपी अंडी। चक्कगा वर्षाकालंलो वर्षान्नि एंजॉय चेस्तू ई मसाला मुरीलु तिंटुंटे सूपर गा उंटायंडी। कोन्नि प्रांतालो ई मुरीलने मरमरालु अंटारु, मरికొన్ని ప్రాంతాల్లో బొరుగులు అంటారు। ఉత్తరాంధ్ర జిల్లాల్లో మురీలు అంటారండి మరమరాల్ని। ఎవరైనా గెస్ట్లు సడన్ గా వచ్చినా కూడా మనం వాళ్ళతో మాట్లాడుతూ జస్ట్ 5-5 నిమిషాల్లో మనం ఈ స్నాక్ ని ప్రిపేర్ చేయించండి। ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే 10 డేస్ వరకు నిలు ఉంటదండి। ఒక 4 స్పూన్ల ఆయిల్ ని తీసుకుని ఒక కడాయిలోని వేడెక్కనియండి। ఒక కప్పు పల్లీలు తీసుకుని పొయ్యి చిన్న మంట మీద ఉంచుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి। ఇవి సగం వేగాక ఒక హాఫ్ కప్పు వేపిన శనగపప్పు వేసి అలా కలుపుతూ ఉండాలండి। ఒక పావు కప్పు జీడిపప్పు బద్దల్ని కూడా యాడ్ చేయండి, అడిషనల్ టేస్ట్ వస్తది మనకి। అలాగే క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా వేయండి, ఒక వెల్లుల్లిపాయ అయితే సరిపోతుంది। అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి అలా చిన్న మంట మీద కలుపుతూ ఉండండి। నా వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి। ఒక 4-5 ఎండుమిర్చిని కూడా ముక్కలుగా తుంచి దీనికి జతపరచండి। అలా చిన్న మంట మీద క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయాలి। ఇప్పుడు ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్, తగినంత కారం, సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోవాలండి। మరమరాలలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా, అది చూసుకొని మనం వేసుకొని స్టవ్ ఆపేయాలండి। ఇప్పుడు ఆ మిక్సీనంతని బాగా కలపాలి। నేను ఇప్పుడు ఒక 1/2 కేజీ మురీల్ని యాడ్ చేశానండి। ఈ మసాలా మిక్స్ అంతా మురీలకు పట్టేలాగా బాగా కలపాలి। ఈ పాన్ వేడికి మురీలు క్రిస్పీగా అవుతదండి। ఒక మురీల్ని మనం పట్టుకొని ప్రెస్ చేస్తే సౌండ్ వస్తాదన్నమాట, గుండ్ అయిపోతుంది, అది కరెక్ట్గా మురి ఫ్రై అయినట్లు లెక్క వస్తుంది। కొన్ని ప్రాంతాల్లో ఈ మసాలా మురిల్ని షాప్స్లో కూడా అమ్ముతూ ఉంటారండి, ప్యాక్ చేసి కూడా అమ్ముతూ ఉంటారు। మనకి కావాల్సినప్పుడు కొద్ది కొద్దిగా బయటకు తీసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగుని యాడ్ చేసుకొని తింటుంటే ఈ మసాలా మురిల్ టేస్ట్ మరింత డబుల్ అవుతుందండి। ఫ్రెండ్స్ మీరు కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ।